బీజేపీని ఓడించేందుకు కలిసి పోటి చేస్తాం మేమంతా ఒకటయ్యాం అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటా ఉన్నాయి ఇక శుక్రవారం పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల భేటీలో పాల్గొన్న రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే నితీష్ లాలూ ప్రసాద్ మమతా బెనర్జీ శరద్ పవార్ అరవింద్ కేజ్రీవాల్ నితీష్ ఇంట్లో ఆపోజిషన్ లీడర్ల భేటీ 16 పార్టీలకు చెందిన 30 మంది హాజరు జూలైలో మరోసారి సీమ్లాలో సమావేశం రోడ్ మ్యాప్ ఫైనల్ చేస్తామని వెల్లడి అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది చెప్పండి అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి 15 పార్టీలు ఇప్పుడైతే కలిసినాయంట వీళ్ళు గతంలో కూడా అందరు కలిసి పనిచేసిన వాళ్ళే ఓకే వీరికేం కొత్తేం కాదు ఎన్నికలలో పనిచేసారు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు ఓకే అనేక కుంభకోణాలు దేశానికి ఆదర్శవంతమైన కుంభకోణాలలో వీళ్ళందరూ భాగస్వాములు ఓకే అందులో కాంగ్రెస్ పార్టీ దానికి నాయకత్వం వహించింది ఇదే లల్లు ప్రసాద్ యాదవ్ మీరు విద్యార్థిగా ఉన్నప్పుడా నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఉంటున్నా గడ్డి కుంభకోణం గడ్డి కుంభకోణంలో జైలుకు వెళ్ళిపోయాడు నిన్న మొన్న బయటికి వచ్చినటువంటి వ్యక్తి ఈ మధ్యలో వచ్చి ఆయన ఈ మధ్య వచ్చి మరి సమావేశంలో వీళ్ళందరినీ సమీకరించి రాహుల్ గాంధీ నాయకత్వాన ఒకటైదాం దేనికైదాం గడ్డి కుంభకోణం చిన్నగా ఉండే ఇప్పుడు అనేక అంశాలు హైటెక్ అంశాలు వచ్చినాయి వీటిలో కూడా మనం వెనకబడిపోతామేమో మనం ముందుండాలే దేశాన్ని దోచుకోవాలని మరి అది ఆ సమావేశం వీళ్ళందరూ ఒకటైరు అందులో ఇంకో అంశం కూడా లల్లు మాట్లాడుతున్నది ఏమంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ తల్లి ఫోన్ చేసిందట ఓకే నా కొడుకు చెప్తే ఇంటలేడు జర నువ్వనే చెప్పు పెళ్ళేటట్టు చూడు అంటే వీళ్ళందరూ సోనియా గాంధీకి పిల్లను చూసేందుకు ఏ రాష్ట్రంలో దొరుకుతుంది ఎక్కడ వెతుకుతాము ఎట్లా పెళ్లి చేస్తామని ఇలా దొరకలేదా ఇప్పుడు దొరకనే మరి పెళ్లి చేసుకోలేదేమో అదే ఆ సోనియా గాంధీ ఈయనకు లల్లు యాదవ్కు చెప్పిందట ఆయన ఈయనతో మాట్లాడినట్టు నేను వార్త చూసిన అయితే గతంలో ఈ పార్టీలన్నీ అధికారంలో ఉన్నవి అసలు ఈ దేశంలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి కృషి చేసింది దేశంలో ఆ ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చేలాగా నిర్ణయాలు చేసిన జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అవినీతి వల్ల కాంగ్రెస్ పార్టీ చేసిన దురాగతాల వల్ల ఎమర్జెన్సీ లాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాల వల్ల భారతదేశంలో అది సౌత నార్త ఈస్ట మరి ప్రాంతీయ పార్టీల జన్మకు మూల కారణం కాంగ్రెస్ పార్టీ మరి ఆ ప్రాంతీయ పార్టీలే తద్వారత ఈ జాతీయ కాంగ్రెస్ను ఓడించి రాష్ట్రాలలో ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది కదా అట్లా మరి మీరు చక్కగా పరిపాలిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటే ఓకే ప్రజల మన్ననలను పొందగలిగే విధంగా మీ నిర్ణయాలు జరిగితే మిమ్మల్ని ఎందుకు ఓడిస్తారండి కాంగ్రెస్ పార్టీని మిమ్మల్ని ఓడించి ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చి అంటే భారతీయ జనతా పార్టీ మొత్తం కొన్ని కొన్ని పార్టీలని కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను కూరగొట్టే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు మహారాష్ట్రలో చూసుకుంటే శివసేన మంచి బలంగా ఉండే తర్వాత ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది దానికి ఒక కుంపటి పెట్టేసి ఏక్నాథ్ షిండేని పైకి తీసుకొచ్చేసి ఇదంతా చేసింది తర్వాత ఇక్కడ ఢిల్లీలో కేజ్రీవాల్ను కూడా కొంచెం డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి ఏమంటారు మీరు ఏక్నాథ్ షిండేకు ముఖ్యమంత్రి అయ్యామనే ఆలోచన లేకుండానా ఆయన పూర్తిగా అమ్మాయి కూడా ఏమైనా పాల్లాగిన పెళ్ళూడా ఆయన ఒక ఎమ్మెల్యే అనేక సంవత్సరాలు శాసనసభ్యునిగా కొనసాగిన ఆయనే మరి మంత్రి అయ్యిండు క్యాబినెట్లో ఉన్నాడు అవకాశం చెక్కితే అన్ని అవకాశాలను వాడుకున్నాడు అందులో బీజేపీ ఏమైనా సహాయం చేస్తుందని చూసిండేమో కానీ నీవు ముఖ్యమంత్రిగా అయిన సందర్భంగా నీ వెంట ఉన్న శాసనసభ్యుల నీ వెంట తీసుకెళ్ళకపోవడం వల్ల నీవు సరిగా సక్రమంగా వారికి సహకరించకపోవడం వల్ల నీ వెంట ఉన్న శాసనసభ్యులు ఇంకో పక్క పోయి నిన్ను నేను ఆ ముఖ్యమంత్రిని దించేసి ఏక్నాథ్ షిండేనే కీచారు దానికి బీజేపీ పార్టీని ఏదో బదనం చేసి ఇంకేమన్నా బదనం చేస్తే బీజేపీ అర్థం లేదంటారు బీజేపీ అర్థం పూర్తిగా ఉండలే ఉండదు ఆయన నిజంగా అక్కడ ఎన్సీపీ కాంగ్రెస్ తర్వాత ఇక్కడ శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వాటిని కథం చేసి పడేసి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసి చేసింది కదా తర్వాత ఇంకా శివసేన మొత్తం లేకుండా కూడా చేసింది అందులో ఇంకా అనేక అంశాలు ఉన్నాయి ఎన్నికలప్పుడు ఎన్సీపీ ఎవరు కూటమి ఏ కూటమి ఏ సైడ్ ఉండే ఓకే ఇప్పుడు బీజేపీ తోటి ఉన్న కూటమి ఎక్కడ పోయింది ఆ రోజు ఎన్నికల ముందు ప్రజల ముందు ఎవరిని చూసి ఓటేసిండ్రు బీజేపీకి అండగా బీజేపీ భాగస్వామ్యం ద్వారా శాసనసభకు ఎక్కువ ఎన్నికైన ఎమ్మెల్యేలు శివసేన ఎజెండా కూడా కొంచెం బీజేపీకి దగ్గర అట్లా ఉన్న పరిస్థితులను బట్టి ఆయన ముఖ్యమంత్రి అయి ఉంటాడు